మన టీయర్ డ్రాప్స్ అది కూడా వేస్టింగ్ వస్తుంది, యూరిన్ ఫీసెస్ అండ్ స్వెటింగ్. సో ఎక్స్క్రీషన్ లో మెయిన్గా ఇన్వాల్వ్ అయ్యే పార్ట్ ఏంటిది అంటే కిడ్నీస్. సో మనకి ఎన్ని కిడ్నీస్ ఉంటాయి? టూ కిడ్నీస్, ఒకటి లెఫ్ట్ కిడ్నీ ఇంకొకటి రైట్ కిడ్నీ. సో దీని పార్ట్స్ ఏంటిది? ఈ కిడ్నీస్ కి కింద నుంచి వస్తే వీటిని ఏమంటారు మనం? యురేటర్స్ నుంచి కింద ఏముంటుంది? యూరినరీ బ్లాడర్. తర్వాత ఇక్కడ మన యూరిన్ ఏమవుతుంది? ప్రొడక్షన్ అవుతుంది. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ ఇక్కడ నుంచి ఏమవుతుంది? యూరిన్ పార్ట్ అయ్యి యూరిన్ నుంచి పెయిన్స్ నుంచి బయటికి వచ్చేస్తారు. సో కిడ్నీ ఒక కిడ్నీ పార్ట్ చేయాలి ఫస్ట్. కార్టెక్స్ ఇన్నర్ అవుటర్ కార్టెక్స్ అంటారు. ఇన్నర్ లేయర్ ఏమంటారు? మెడ్యులా అంటారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ అంటారు. నెక్స్ట్ ఈ పిరమిడ్ రినాల్ పిరమిడ్ అంటారు. దీన్ని ఏమంటారు? రినాల్ పిరమిడ్. సో ఇందులో ఏముంటాయి అంటే మనకి నెఫ్రాన్స్ ఉంటాయి. ఏముంటుంది? నెఫ్రాన్స్. సో ఈచ్ కిడ్నీ ఈచ్ దాంట్లో 1 మిలియన్ ఆఫ్ నెఫ్రాన్స్ ఉంటాయి. 1 మిలియన్ ఆఫ్ నెఫ్రాన్స్. సో కొన్ని నెఫ్రాన్స్ ఫెయిల్ అయినా వర్క్ చేయకపోయినా వేరే నెఫ్రాన్స్ ఏమవుతుంది? వర్క్ చేస్తుంది. సో ఈ అన్ని నెఫ్రాన్స్ ఎప్పుడైతే పాడవుతుందో అప్పుడు వాళ్ళ కిడ్నీ ఫెయిల్ అయ్యింది. కిడ్నీ ఫెయిల్ అయినంటే ఈ కిడ్నీ ఫెయిల్ అవ్వడం కాదు, ఎప్పుడైతే ఈ కిడ్నీ లోపల ఉన్న నెఫ్రాన్స్ సరిగ్గా వర్క్ చేయకపోతే, సరిగ్గా బ్లడ్నైనా మన బాడీలోనే వేస్ట్ ప్రొడక్ట్స్ని ఫిల్టర్ చేయకపోతే అప్పుడు కిడ్నీ ఏమవుతుంది? ఫెయిల్ అవుతుంది అనమాట. సో మేజర్ పార్ట్ ఇన్వాల్వ్ ఫిల్టరింగ్ ఏంటిదంటే నెఫ్రాన్. సో అందుకే నెఫ్రాన్ ఏమన్నాం? స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ కిడ్నీ. సెల్ ఏంటిది? స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ కిడ్నీది ఏంటిది? నెఫ్రాన్. సో నెఫ్రాన్ లో పార్ట్స్ చెప్పండి. నెఫ్రాన్ లో ఏమేమి పార్ట్స్ ఉంటాయి? కలెక్టింగ్ డక్ట్స్. సో ఈ ఇక్కడ ఈ నెఫ్రాన్ లో ఫిల్టర్ అవుతుంది. సో ఇక్కడ కిడ్నీలో రెండు ఉంటాయి, ఒకటి ఆర్టరీ ఇంకొకటి వెయిన్స్. ఈ ఆర్టరీస్ ఏం చేస్తాయి? బ్లడ్ ని దించి తీసుకొస్తాయి. ఇక్కడ ఉన్న వేస్ట్ ఫిల్టర్ అయిన బ్లడ్ మళ్ళీ ఎవరు తీసుకొని వెళ్తారు? వేస్ట్ బ్లడ్ వెయిన్స్ తీసుకొని వెళ్తాయి. సో దాన్ని మనం ఏమంటాం? రినాల్ ఆర్టరీ, రినాల్ వెయిన్. రినాల్ అన్న ఇక్కడ వచ్చిన దాని అర్థం ఏంటిది? కిడ్నీ. ఏంటిది? కిడ్నీ. రినాల్ అని వస్తే దాన్ని కిడ్నీ. ఇప్పుడు మనం పల్మనరీ అంటే ఏమంటాం? లంగ్స్ అంటాం. అట్లా రినాల్ వస్తే కిడ్నీ అట్లా. నెక్స్ట్ హెపాటిక్ వస్తే ఏమంటాం? లివర్. అట్లా కొన్ని క్లినికల్ టర్మ్స్ ఉంటాయి. రినాల్ అంటే కిడ్నీ, హెపాటిక్ అంటే లివర్, పల్మనరీ అంటే లంగ్స్. సో ఆర్టరీస్ వెయిన్స్ డిఫరెన్షియేట్ చేసినప్పుడు రినాల్ ఆర్టరీ అనడం, నెక్స్ట్ రినాల్ వెయిన్ అనడం. సో ఇక్కడ ఏదైతే ఇన్లెట్ ఉంటుందో ఆర్టరీస్కి వెయిన్స్కి ఆ పర్టికులర్ పొజిషన్ మనం ఏమంటాం? హైలో అంటాం. ఏమంటాం? హైలో.